మహాత్మా గాంధీజీ ప్రవచించిన సత్యాహింసల శాంతి మార్గాన్ని హృదయపూర్వకంగా విశ్వసించి ఆ మార్గం వెంట ప్రయాణం చేసిన మహామనీషి దేశభక్త కొండ వెంకటప్పయ్య దేశమే తన జీవితంగా దేశ సేవే పరమావధిగా స్త్రీ సంరక్షణే తన జీవిత ధ్యేయంగా స్త్రీ వికాసమే తన జీవన లక్ష్యంగా భావించి దానికోసం తన జీవితం అంతా త్యాగం చేసిన మహానుభావుడు కొండ వెంకటప్పయ్య దేశభక్త బిరుదాంకితుడు కొండ వెంకటప్పయ్య ఆయన చేసిన సేవలకి ప్రజలు ఆయన్ని దేశభక్త అనే పేరుతో పిలిచారు ఆ బిరుదుని గాంధీజీ కొండ వెంకటప్పయ్య పేరుగా భావించుకున్నారు ఆయన భావించి ఆయన్ని వెంకటప్పయ్య అని పిలిచేవారు కాదు దేశభక్త అది అని గాంధీజీ సంబోధించేవారు అంటే ఒక మనిషికి ఆయనకి లభించిన బిరుదు ఆయన పేరు కన్నా కూడా ప్రసిద్ధికెక్కింది అని అంటే ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదో మనం సులువుగా అర్థం చేసుకోవచ్చు దేశభక్త బిరిదాంకితుడైన కొండ వెంకటప్పయ్య పద్దెనిమిది వందల అరవై ఆరు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీని గుంటూరులో జన్మించారు వారి తండ్రి కోటయ్య గారు తల్లి బుచ్చమ్మ గారు అది ఒక సామాన్యమైన కుటుంబం పేద కుటుంబం ఆ నిరుపేద కుటుంబంలోంచే ఆ పిల్లాడు చదువుకోవడం కోసం అతను అతని తమ్ముడు వాళ్ళ చదువుకోవడం కోసం ఆ తండ్రి ఎంతో కష్టపడ్డాడు ఆ బాల్యం నుంచే వెంకటప్పయ్యలో నాటకాల మీద చాలా ఇష్టం ఉండేది గొప్ప నటుడు ఉన్నాడు వెంకటప్పయ్యలో ముఖ్యంగా ఆ రోజుల్లో స్త్రీ పాత్రల్ని పోషించడంలో వెంకటప్పయ్య అసమానమైన కీర్తి గడించిన వాడు ముప్పిడి దగ్గరాజు లాంటి మహానటు గురించి చెప్పుకున్నప్పుడు వెంకటప్పయ్యను కూడా ఆయన సరసన చెప్పుకునేవారు అంత గొప్ప నటుడు వెంకటప్పయ్య వెంకటప్పయ్య కష్టంతోనే ఇబ్బందుల మధ్యనే ఆర్థిక సమస్యల మధ్య సమస్యల మధ్యనే మద్రాసులో ఆయన చదువుకున్నారు న్యాయశాస్త్ర విద్య చదువుకున్నారు ఆ న్యాయశాస్త్ర విద్య చదువుకుని తిరిగి గుంటూరు వచ్చి ఆయన ప్రాక్టీస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు న్యాయవాదిగా ఆయన మనసులో దేశ స్వరాజ్య సంపాదన యత్నం ఆయన మనసులో బలంగా నాటుకుంది అందుకు ప్రధానమైన కారణం ఒకటి జరిగింది పద్దెనిమిది వందల తొంభై ఏడులో భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలు చెన్నైలో జరిగాయి ఆనాటి మద్రాసు ఈనాడు మన చెన్నై అని పిలుస్తున్నాం ఆ చెన్నైలో జరిగాయి ఆ మహాసభలకి విద్యార్థిగా ఉన్న వెంకటప్పయ్య వెళ్ళడం ఆ సభల్లో పాల్గొనడం ఆ సభల్లో మహానాయకులు భారత స్వాతంత్ర పోరాటాన్ని ఉత్తేజితం చేస్తున్న మహానాయకులందరినూ వెంకటప్పయ్య దర్శించుకోవడం జరిగింది అది వెంకటప్పయ్య హృదయం మీద చాలా బలమైన ముద్ర వేసింది అంటే అవసరాల కోసమని జీవితం కోసమని ఈ ఉద్యోగ కార్యక్రమాన్ని న్యాయవాద వృత్తిని చేస్తున్నా సరే ఆయన మనసు పూర్తిగా దేశ స్వాతంత్ర్య పోరాటం వైపే నిమగ్నమైపోయింది అయిపోయింది దానికి తోడుగా ఆయన పంతొమ్మిది వందల రెండో సంవత్సరంలో ఒక అద్భుతమైన పత్రికని స్థాపించారు దాని పేరు కృష్ణా పత్రిక దాసనారాయణరావుతో కలిసి ఆ కృష్ణా పత్రికని స్థాపించి ఒక మూడేళ్ళు ఆయన్ని నిర్వహించి ఆ తర్వాత ఆ పత్రికని ముట్టురు కృష్ణారావు గారికి అప్పజెప్పారు భారత స్వాతంత్ర్య పోరాటాన్ని ఉత్తేజితం చేయడంలో పత్రికల పాత్ర చాలా గొప్పది అందులోనూ కృష్ణా పత్రిక అసమానమైన కీర్తి గడించిన పత్రిక ఆ తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమం దేశమంతా ఉవ్వెత్తన జరుగుతున్న కాలంలో ఆ సహాయ నిరాకరణ ఉద్యమంలో కొండ వెంకటప్పయ్య ఎంతో ఎంతో స్ఫూర్తితో పాల్గొన్నారు ఆ ఉద్యమాన్ని ఎంతగానో విజయవంతం చేయడానికి ప్రయత్నం చేశారు ఆ సందర్భంలోనే వెంకటప్పయ్యని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఆయనకి జైలు శిక్ష విధించడం జరిగింది ఆ తర్వాత సైమన్ గోబ్యాక్ ఆందోళన జరిగింది జార్జ్ సైమన్ నాయకత్వంలో వచ్చిన ఈ బృందాన్ని ఈ ఆందోళనకి కూడా వెంకటప్పయ్య నాయకత్వం వహించారు వెంకటప్పయ్య చేసిన చాలా అంటే వెంకటప్పయ్య చాలా గొప్ప కార్యనిర్వహణ దీక్షాదక్షుడు అందుకని దానికి ప్రధానమైన ఒక దృష్టాంతం ఏమిటి అంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కార్యవర్గ మహాసభని విజయవంతం చేయడంలో వెంకటప్పయ్య చూపించిన చొరవ వెంకటప్పయ్య చూపించిన కార్యదీక్ష మహాత్ముడిని సైతం ఆనందింపజేశాయి వెంకటప్పయ్య స్త్రీల వికాసం కోసమని శారదానికేతన్ అనే దాన్ని స్థాపించారు ఆ తర్వాత దాన్ని ఉన్నవ లక్ష్మీబాయమ్మ గారు మరింత అభివృద్ధి చేశారు కొన్ని వందల వేల మంది మహిళలు చదువుకోవడానికి అవకాశం లేని వాళ్ళు దూరదర్శనం కొద్దీ విధివంచితులైన వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైన విద్యని నేర్పించడానికి ఆ శారదానికేతన్ ఉపయోగపడింది వెంకటప్పయ్య క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్ట్ అయ్యారు వెంకటప్పయ్య గొప్ప కవి రచయిత ఆయన ఆయన స్వీయ చరిత్ర రాసుకున్నారు అలాగే వెంకటేశ్వర సేవానందల అని ఒక అద్భుతమైన కావ్యాన్ని రాశారు రాజకీయాల్లోకి వెంకటప్పయ్య రాకుండా ఉండి ఉంటే ఒక మహాకవి ఉండే అయి ఉండేవాడు అని చాలామంది చమత్కరిస్తూ ఉంటారు జీవితాంతం దేశ సేవలో చరితార్థం చేసుకున్న కొండ వెంకటప్పయ్య జీవితంలో ఒక రెండు సంఘటనల్ని మనం స్మరించుకుందాం మొదటిది ఆయన మహాత్మా గాంధీజీ పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఆంధ్రప్రదేశ్ ఈ ఆంధ్ర ప్రాంతం అంతా యాత్ర చేస్తున్నప్పుడు గాంధీజీ కార్యనిర్వహణ అంతా కూడా యాత్రా నిర్వహణ అంతా కూడా సభల నిర్వహణ అంతా కూడా వెంకటప్పయ్య భుజం మీద వేసుకుని చూశారు ఆ రోజుల్లో ఆయన భార్య తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నారు ఈరోజు రేపు అనుకునే పరిస్థితిలో ఉన్నారు ఆ మృత్యువాత పడిపోయే పరిస్థితి అది చాలా దయనీయమైన పరిస్థితి ఆ కుటుంబంది అయినా కానీ భార్యని నమస్కరించి భార్యని ఆస్థితిలోనే ఉంచుకుని ఆయన ఆ కార్యభారాన్ని పూర్తిగా భుజాల మీద వేసుకుని మహాత్మా గాంధీజీతో యాత్రని విజయవంతం చేశారు గాంధీజీయే సభల్లో చెప్పాడు ఇలా భార్య ఈ మృత్యుముఖంలో ఉన్నప్పుడు కూడా దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఈ మహానుభావుడున్నాడే కొండ వెంకటప్పయ్య ఈయన నిజంగా దేశభక్త అన్న ఆ మాటకి ఈయన పరిపూర్ణమైన అర్హత కలిగిన వారు అని అలాగే ఆంధ్రులకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని భావించినప్పుడు ఈ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పంతొమ్మిది వందల పదమూడులో జరిగిన సభల నిర్వహణ బాధ్యతను కూడా వెంకటప్పయ్య చూశారు జీవితాంతం దేశ సేవలో చరితార్థుడైన వెంకటప్పయ్య ఎంత విచిత్రం అనంటే అంటే ఆ దేశమాత సంకల్పం ఎంత గొప్పదో దేశం కోసం తన జీవితాన్ని ఇంతగా త్యాగం చేసిన వెంకటప్పయ్య పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆగస్టు పదిహేనవ తేదీనే ఏ తేదీన భారతదేశానికి స్వతంత్రం లభించిందో ఆ తేదీనే వెంకటప్పయ్య భౌతికంగా మనల్ని వీడి వెళ్ళిపోయాను కాలం గడిచిపోవచ్చు మనుషుల స్మృతులు భౌతికంగా మా మసగబారిపోవచ్చు కానీ వాళ్ళు చేసిన ఉన్నతమైన పనులు వాళ్ళు చూపించిన కార్యదీక్ష దేశం ఎడల వారికి ఉన్న ప్రేమ స్త్రీ విద్యా వికాసం గురించి వారు చూపిన శ్రద్ధ చిరస్మరణీయాలు ఈ స్వాతంత్ర్య అమృతోత్సవాలలో దేశభక్త కొండ వెంకటప్పయ్యకి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను